హిందూపురం పార్లమెంట్ సభ్యుడు నిమ్మల కిష్టప్ప అజ్ఞాతవాసం గడుపుతున్నారా? కొన్నాళ్లుగా నియోజకవర్గ ప్రజలకు ముఖం చాటేస్తున్న వైనం చూస్తుంటే అదే నిజమనిపిస్తోంది. పార్టీలో అంతర్గత వ్యవహారాల నేపథ్యంలో నిమ్మల ఇంటికే పరిమితమైనట్లు తెలుస్తోంది. రాష్ట్ర రాజకీయాలపై కాస్త ప్రభావం చూపించే హిందూపురం పార్లమెంట్ సభ్యుడు నిమ్మల కిష్టప్ప ఈ మధ్యన కొంతకాలంగా ఇంటికే పరిమితమైపోయారు. ఇళ్లు, వ్యవసాయం, సొంత పనులు తప్ప మిగిలిన కార్యక్రమాల్లో పెద్దగా కనిపించడం లేదు. గత 9 ఏళ్ల తెలుగుదేశం పాలనలో నిమ్మల తనదైన ముద్ర వేశారు. పార్టీలోనూ మంచి ప్రాధాన్యత ఉండేది. గోరంట్ల నియోజకవర్గం నుంచి ఎన్నికైన నిమ్మల నియోజకవర్గాల పునర్విభజన తర్వాత తన నియోజకవర్గాన్ని కోల్పోవడంతో పరిస్థితి మారిపోయింది. గోరంట్ల నుంచి పెనుగొండకు నియోజకవర్గం మారడంతో నిమ్మలకు హిందూపురం పార్లమెంటు స్థానాన్ని కేటాయించి పెనుగొండ నుంచి బీకే పార్థసారథికి ఎమ్మెల్యేగా అవకాశం కల్పించారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిమ్మలకు ప్రాధాన్యం తగ్గించినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కిష్టప్పను హిందూపురం పరిధిలో ఎమ్మెల్యేలు కావాలనే విస్మరిస్తూ కార్యక్రమాలకు ఆహ్వానించకపోతుండడం కూడా కిష్టప్పను ఇబ్బంది పెడుతోంది. అందుకే ఈ మధ్య పెనుగొండలో జరిగిన మినీ మహానాడుకు కూడా కిష్టప్ప హాజరు కాలేదు. అలాగే నిమ్మల కాలికి దెబ్బ తగలడం కూడా మరో కారణమంటున్నారు. పైకి బాగానే కనిపిస్తున్న ఎమ్మెల్యేలకు నిమ్మలకు సత్సంబంధాలు లేకపోవడంతో వారిని నొప్పించడం ఇష్టం లేకే నిమ్మల ఇంటి పట్టునే ఉండిపోయినట్టు తెలుస్తోంది. మరోవైపు నేరుగా వస్తున్న కార్యకర్తలకు ఇంటి దగ్గరే ఎంపీ నిధులిచ్చి పనులు చేయిస్తున్నట్లు సమాచారం.